తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేకంగా ఏం చేస్తామనేది మంగళగిరిలో నిర్వహించబోయే రేపటి జయహో బీసీ సభలో వెల్లడిస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. రేపటి సభలో తెలుగుదేశం జనసేన పార్టీలు బీసీలకు ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించనున్నాయని తెలిపారు. బహిరంగ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ ఇరు పార్టీల బీసీ నేతలు హాజరు కానున్నారు. ఏర్పాట్లను అచ్చెన్నాయుడు ఇతర బీసీ నేతలు పరిశీలించారు. వైసీపీ పార్టీకి కానీ ఆ రోజు రాజశేఖర్ రెడ్డికి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కానీ బలహీన వర్గాల మీద ఒక కక్షగట్టి పనిచేస్తున్నారు. ఎందుకంటే బలహీన వర్గాలకి మనం ఏం చేసినా సరే తెలుగుదేశం పార్టీతో ఉంటారని చెప్పి ఈ 5 సంవత్సరాలు బలహీన వర్గాల మీద ఉక్కుపాదం మోపి అనసివేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అందుకే బలహీన వర్గాలకి ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కులాల వారీగా ఈ రోజు సాధికార కమిటీ లేసాం, జిల్లాల వారీగా గ్రామాల వారీగా తిరిగాం, వారి సమస్యలన్నీ తెలుసుకున్నాం. ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% మంది బలహీన వర్గాలకి ఒక మెసేజ్ ఇవ్వాలని, ఒక నమ్మకాన్ని ఇవ్వాలని రేపు మధ్యాహ్నం 2 గంటలకి మంగళగిరిలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జైహో బీసీ అని చెప్పి ఒక రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు సదస్సుకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా యువనేత మంగళగిరికి కాబోయే శాసనసభ్యుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు సాయంత్రం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఒక బీసీ డిక్లరేషన్ని రేపు అనౌన్స్ చేయబోతున్నాం. రేపు అధికారంలోకి వస్తే ఇంతవరకు ఏం చేశాం, రేపు బీసీలకు ఏం చేస్తామనే ఒక డిక్లరేషన్ కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ జైహో బీసీ కార్యక్రమానికి రాష్ట్ర నలుచెరగల నుంచి రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరు బీసీలు స్వచ్ఛందంగా వచ్చి ఈ సభని విజయవంతం చేయమని చెప్పి రాష్ట్ర పార్టీ తరఫున కోరుతున్నాను.